రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము మత్తయి సువార్త 15వ అధ్యాయము 11వ వచనము. నోట పడినది మనిషిని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదియే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పెను. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే నోట పడినది అంటే నోటిలోనికి మనం తీసుకునేది మనల్ని అపవిత్రపరచదంట గాని నోట నుండి వచ్చినది అంటే బయటకు వచ్చేది మాత్రమే మనుషుణ్ణి అపవిత్రపరుస్తుందంట. మనం నోటి ద్వారా తీసుకునేది ఏమిటి? లోపలకు తీసుకునేది ఆహారాన్ని మనం తీసుకుంటాం. అంటే మనం తినేటువంటి ఆహారము మనల్ని అపవిత్రపరచదు. కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి, చేతులు కడుక్కుంటా కాళ్ళు కడుక్కొని భోజనం చేయట, అవి మంచివే. అయితే ఒక్కొక్క సందర్భంలో కొంతమంది వాటిని చేయకుండానే ఆహారం భుజించినా సరే అదేమి అపవిత్రమైనటువంటి కార్యము కాదు. అంటే ఆహారము నోట పడేది కాబట్టి అది అపవిత్రంగా మనుషుణ్ణి చేయదు. అలా కాకుండా మనము విగ్రహములకు ఆరాధించిన దాన్ని తినకూడదు అని దేవుని యొక్క ఆజ్ఞలో స్పష్టంగా ఉన్నది. అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి నామమును గనక మనం ప్రార్థన చేసినట్లయితే దానిలో ఉన్నటువంటి దోషమంతా కూడా పోతుంది అని కూడా మనకు తెలుస్తుంది. అదే విధముగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనము గనక ప్రార్థించి దానిని తీసుకున్నట్లయితే మరి హానికరమైనది ఏది కూడా మనకు కీడు చేయదు, విషము కూడా మన మీద పని చేయదు అన్నట్లుగా మరి వాక్యము వేరొక చోట మనకు సెలవిస్తుంది. అలాగని ప్రయోగాలు చేస్తూ కావాలని విషాన్ని తీసుకోవటం కాదు, కానీ ఎవరైనా సరే మనకు మరి ఉద్దేశపూర్వకంగా అలాంటి ప్రయోగాలు చేసినట్లయితే మరి మనను దాని నుంచి దేవుడు తప్పిస్తాడు. మరి ఉదాహరణకు సాధు సుందర్ సింగ్ గారు క్రీస్తును అంగీకరించారని మరి ఆయన తండ్రే ఎంతో ద్వేషాన్ని పెంచుకొని మరి తన యొక్క సహోదరి ద్వారా ఒక మారు ఇంటికి పిలిపించి భోజనం పెట్టి ఆ భోజనంలో విషాన్ని కలపటం, ఆయన తెలియకుండా దాన్ని తిని మరి అక్కడ పడిపోవటం జరుగుతుంది. అయితే అద్భుత రీతిగా ప్రభువు ఆయన్ను లేపటం వల్ల తర్వాత లేచి మరలా సువార్త ప్రకటించడం అనేది జరిగింది. అంటే మరి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత మనలో వచ్చినటువంటి ఆ యొక్క జీవముకున్నటువంటి శక్తి ఆ రీతిగా ఉంటుంది. అది మరణాన్ని జయించేటువంటి శక్తిగా ఉంటుంది. మరణకరమైనది ఏది త్రాగినా తిన్నా కూడా, అంటే మనకు తెలియకుండా మనము గనక చేసినా లేక ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనము దాన్ని తీసుకోవలసి వచ్చిన క్రీస్తుకు మనము మొర్రపెట్టి ప్రభువా నీ చేతికి అప్పగించుకొంచున్నామని చేసినట్లయితే ఆయన కృప ద్వారా మనల్ని ఆ మరణం నుంచి కూడా తప్పించటానికి ఆయన సమర్థుడు. ఈ రీతిగా తినేటువంటి ఆహారము మనల్ని అపవిత్రపరచదు. కొంతమంది మరి కేవలం కాయగూరలే తింటారు, కొంతమంది మాంసాహారం తింటారు. ఆ తినువారు ఈ తినని వారిని దూషించకూడదని మరి పౌలు భక్తుడు చెప్పి ఉన్నాడు కదా. మరి అదేవిధంగా ఎవరి యొక్క ఇష్ట ప్రకారం వారు భోజనం చేస్తూ ఉంటారు కాబట్టి దానిని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి తీసుకుంటే అది మొత్తము పవిత్రమవుతుంది అని పౌలు భక్తుడే వేరొక చోట మనకు తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనల్ని అపవిత్రపరిచేది ఏమిటంటే మన నోట నుండి బయటకు వచ్చేది మాత్రమే. మన నోటిలోంచి బయటకు మనం ఏమి విడుదల చేస్తాము? మాటను విడుదల చేస్తాము. నోటి మాట బయటకు వచ్చినప్పుడు అది పవిత్రంగా ఉండాలి, లేకపోతే అది మన మొత్తము శరీరాన్నే అపవిత్రపరుస్తుంది. ఆ మాట మనకు ఎక్కడ వస్తుంది? హృదయంలో నుంచి. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాటలాడుతుంది. కాబట్టి హృదయము మన యొక్క ఆలోచనలు తలంపులతో నింపబడి ఉంటుంది. అవి పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉంటే మన నోట నుండి వచ్చేటువంటి మాట కూడా పవిత్రంగాను పరిశుద్ధంగాను ఉంటుంది. అవి మనుషుణ్ణి పవిత్రంగా ఉంచుతుంది. అయితే హృదయం కల్మషంతో నిండి ఉంటే దానిలో నుంచి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషములకు సంబంధించిన మాటలన్నీ కూడా వస్తాయి. అవన్నీ కూడా నోటి ద్వారా మనం పలికి
అపవిత్రతను మన యొక్క శరీరానికి తీసుకువచ్చేలాగా అవి మనను ప్రేరేపిస్తాయి. కాబట్టి మాట చేత క్రియ ఆలోచన తలంపు వినుట చూచుట ద్వారా పాపాలు చేయటానికి చెడుతనం నిండినటువంటి హృదయమే కారణము. అందుకే హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అది మోసకరమైనది కాబట్టి మన యొక్క హృదయాన్ని కాపాడుకోవాలి. అదే విధంగా మన మాట పలికేది నోటి నుండి ఆ నోటిలో ఉండే నాలుక. ఆ నాలుక ఆశీర్వాదాలు శాపాలు రెండింటిని కూడా పలకగల శక్తివంతమైనది. అయితే రెండూ కూడా పలకకూడదు. ఒకే నోటి నుండి ఆశీర్వాదము శాపము ఏ విధంగా నీవు పలుకుతావని దేవుడు మనల్ని వాక్యంలో ఒక చోట గద్దిస్తాడు. అదేవిధంగా ఎల్లప్పుడూ మనము మేలుకరమైనటువంటి శుభకరమైనటువంటి మాటలే పలకాలి. మనము ఏమి పలుకుతామో అది మన జీవితంలో జరుగుతుంది. మనము నమ్మి విశ్వసించి పలికినట్లయితే తప్పనిసరిగా అది మన జీవితంలో జరుగుతుంది. అది మంచి అయినా సరే చెడైనా సరే. అందుకే మనము ఎల్లప్పుడూ కూడా మేలుకరమైనటువంటి శుభకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలనే మాట్లాడుకోవాలి. మనల్ని మనం శపించుకోకూడదు, ఇతరులను కూడా మనం శపించకూడదు, దూషించకూడదు. మరి ఈ రీతిగా చేసుకోవటానికి అపవాది ప్రేరేపిస్తాడు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఏ ఒక్కరూ కూడా ఆపలేరు. కేవలము మనంతటా మనము మాత్రమే ఆపుకోగలము. అది మన యొక్క మాట ద్వారా. మనం ఒక మాట చెడ్డది మన మీద పలుకుంటే, మన యొక్క కుటుంబం మీద పలికితే, మన యొక్క తరాలకు కూడా ఆ యొక్క మాట శాపంలాగా పనిచేస్తుంది. అలా కాకుండా మనం ఎల్లప్పుడూ ఆశీర్వాదకరమైనటువంటి మాటలు, మేలైనటువంటి మంచి మాటలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పలికితే భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా నీకు అనుకూలంగా దేవుడు నీ నోటి మాట ద్వారా మార్చివేస్తాడు. ఎందుకంటే దేవుడు కూడా తన నోటి మాట ద్వారానే సమస్త సృష్టిని జరిగించాడు. ఆ సృష్టి మొత్తము ముగించిన తరువాత ఇది మంచిది అని దేవుడే పలికాడు. తను సృష్టించిన సృష్టి అంతా కూడా మంచిది అని దేవుడు పలికాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడ్డ మాటలు పలికేటువంటి స్వభావాన్ని వెంటనే మనము తొలగించుకొని, మాటకు అంత శక్తి ఉన్నది కాబట్టి మనం మాట్లాడేటువంటి మాట మన నోట నుండి బయటకు వచ్చే దానిని మనం పవిత్రంగా కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదములన్నిటినీ మనం పొందుకోవటానికి, ఆశీర్వాదంలో స్థిరంగా మనము నిలబడటానికి ఆ యొక్క మాట మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా ఇంత గొప్ప మాటను మనకు అనుగ్రహించినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవుడు ఏ రీతిగా అన్నీ మంచిగా పలుకుతాడో అదేవిధంగా మనం కూడా మంచిగా మాటలను పలికి ఆ మంచిని మాత్రమే మన జీవితంలోనూ ఇతరుల యొక్క జీవితంలోనూ పొందుకొని, మనము ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మనమందరం ఉండి మన కుటుంబాన్ని అలాగే మన తరాలను కూడా ఆశీర్వదించుకోవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానంతో నిండినటువంటి వాక్కును అనుగ్రహించాలని యేసునామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.